అందరికీ నమస్కారం తల్లలో చుండ్రు పోవాలంటే ఏ షాంపో వాడాలని మీరు అందరూ సతమతం అవుతున్నారా అసలు ఏ షాంపో వాడవలసిన పని లేకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా సింపుల్గా చుండ్రు అనేది ఒక ఐదారు రోజుల్లోనే పోగొట్టుకునే బెస్ట్ టెక్నిక్ నేను చెప్తాను మనందరికీ సరిగా స్నానం చేయటం తెలియకే చుండ్రు వస్తుంది కేవలం స్నానం చేయటం తెలియక ఏమండి ఇంత ఎంత ఎంత వయసు వచ్చినా మాకు స్నానం చేయడం తెలీదు అన్న అవును తెలియదు ఎవరికి చుండ్రు వచ్చినా స్నానం చేయడం తెలియదు అని ఒక మొక్కలో చెప్పవచ్చు ఏమిటంటే మీరందరూ వారానికి ఒకసారి రెండుసార్లు తల స్నానం చేస్తారు కానీ ఇతర రోజుల్లో తలం కడగరు కారణం ఏంటంటే తలలో పేరుకున్న చెమట ఉంటుంది కదా ఈ చెమట ఆవిరైపోతుంది చెమటలో ఉండే అనేక డెడ్ సెల్ వేస్టు టాక్సిన్స్ ఎక్సెస్ సాల్ట్స్ ఇవన్నీ తలలో అట్టగట్టేస్తాయి ఆ వ్యర్థాల వేస్ట్ అంతా కూడా పేడు కట్టుకుపోతుంది కదా ఆ పేడు చుండ్రు పెచ్చులు అనమాట అంటే రోజు ఒళ్ళంతా మనం స్నానం చేసి కడుక్కుంటాం కదా మరి ఒంటికి కూడా స్నానం చేయకుండా వారానికి ఒకసారి చేయండి ఒళ్ళంతా కూడా ఎట్లా అంటే మీకు చుండ్రు వస్తుంది అందుకని కేవలం స్నానం అనేది ఒంటికి రెండు పూట్ల చేస్తూ తలకు వారానికి ఒకసారి లేకపోతే వారానికి రెండుసార్లు చేయటం వల్ల తల్లో వ్యర్థాలన్నిట్లా మనకు పేరుకుపోయి అదే చుండ్రుకి దారితీస్తుంది అనమాట అందుకని ఆ వ్యర్థాల్లోకి గాల్లో ఉండే బ్యాక్టీరియాలు చేరే దురదలు వస్తాయి అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అంచేత చుండ్రు పోవాలంటే మీరు డైలీ తల స్నానం చేయండి స్నానం చేసే టెక్నిక్ కూడా నేను చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా తల స్నానం చేసేటప్పుడు మీరు జుట్టు పైన వేళ్ళు ఇట్లా పెట్టుకుని రుద్దుకుంటారండి జుట్టు పైన వేళ్ళు పెట్టి రుద్దితే చుండ్రు పోదండి వ్యర్థాలు పేర్కొన్నది డెడ్ సెల్ వేస్ట్ టాక్సిన్స్ ఎక్సస్ సాల్ట్స్ పేర్కొన్నది చర్మం మీద అందుకని జుట్టు మొదటి భాగంలో మాడు భాగం మీద చర్మాన్ని మనం శుద్ధి చేయాలి అందుకని చేతి పదివేళ్ళు గోర్లు అవి లేకుండా క్లీన్ చేసేసుకుని చూ తీసేసి పదివేళ్ళు పెట్టి తల ఇట్లా రుద్దుకుంటూ తల స్నానం చేయాలి ప్రతిరోజు అంటే తల మొత్తం స్కిన్ అంతా మీరు ఇట్లా అన్నప్పుడు ఇట్లా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట ఏ రోజు పేర్కొన్న వ్యర్థాలు టాక్సిస్ డెడ్ సెల్ వేస్ట్ అంతా కూడా ఏ రోజు కరోజు వాష్ అవుతుంది అందుకని ప్రతిరోజు తల స్నానం చేయండి స్నానం అనేది మీరు గో పగలంతా ఎండల్లోకి వెళ్ళి చెమట పట్టి తిరిగేవారు ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్ కానీ ఈవినింగ్ కానీ స్నానం చేయండి చెమట తలలో నాకు అంతగా పట్టదులేండి ఆఫీసులోకి వెళ్ళి కూర్చుంటాను అన్న వాళ్ళందరూ ఉదయం పూట తల స్నానం చేయండి స్త్రీలకు ఉదయం పూట పనాడావిడలో కుదరదంటే ఈవినింగ్ అయినా తల స్నానం చేసుకోవచ్చు తల ఆరటానికి లేట్ అయినా చిక్కు తీసుకోవాలన్నా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇట్లా రోజు తల స్నానం చేయండి తల స్నానం చేసేటప్పుడు పదివేళ్ళు పెట్టి క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు షాంపూ లాంటివి ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని అసలు పేరు మార్చాల్సిన పని లేదు అసలు షాంపూనే కొనక్కర్లేదు ఏ షాంపూకు చుండ్రు పోయే అవకాశం ఉండదు గుర్తుపెట్టుకోండి క్లీన్ చేయనందువల్ల చుండ్రు వస్తుంది క్లీన్ చేసుకుంటే పోయే సమస్యకి మన షాంపూలు ఆలోచిస్తున్నాం అందుకని వారానికి ఒక్కసారి ఎప్పుడన్నా మీరు జుట్టు యొక్క జిడ్డు పోవాలనుకుంటే కుంకుడికాయ వాడుకోండి కుంకుడికాయ పొడి వాడుకోండి కుంకుడిగాయ తుక్కు లేకుండా ఉండాలంటే కుంకుడికాయ నీళ్ళలో నానబెట్టి పిసుకేసాక వడకట్టి మొత్తం తీసేసి ఆ లిక్విడ్ తీసుకొని కుంకుడుగా రసం తుక్కు లేకుండా అట్టడి స్నానం చేయచ్చు ఇదంతా మాకు శ్రమండి అంటే మీరు షాంపూ వాడుకోదలిస్తే మీరు ఏ షాంపూ అయినా వాడుకోండి కానీ చుండ్రు పోగొట్టే షాంపూ అని మనం అట్లాంటి వాటిని చూసి ఆ షాంపూ ఖర్చు పెట్టి వాడాల్సిన పని లేదు అది గుర్తుపెట్టుకోండి అంచేత జిడ్డు పోవటానికే షాంపూ తప్ప చుండ్రు పోవటానికి షాంపూలు ఉండవండి ఎక్కడ కూడా ఎందుకంటే మీరు స్నానం చేయనందువల్ల వ్యర్థాలు పేర్కొని చుండ్ర వస్తున్నది షాంపూ పరిష్కారం కాదు అక్కడ తల స్నానం పరిష్కారం చిన్న లాజిక్ ఆలోచించండి ఎవ్రీడే స్నానం చేస్తే తలలో పేరుకొని వ్యర్థాలు శుద్ధి అవుతాయి అన్నమాట అంచేత రోజు తల స్నానం చేయటం అనేది ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకోండి ఎన్ని పార్ట్లు కడుగుతున్నాం ఒక్కటే వదిలేస్తున్నాం మన పార్ట్ కాదా ఇది ఆలోచించండి మరి జుట్టు ఆరదానో రొంపలు వస్తాయనో చిక్కు పడుతుందనో టైం వేస్ట్ అనో జలుబు దగ్గులు వస్తాయనో ఇట్లాంటి అపోహలతో మనం తలస్నానం ఆపాం ఎవ్రీడే స్నానం ఒకసారి తలకు చేయాలి ఫారినర్స్ అందరూ రెండుసార్లు చాలా దేశాల్లో స్నానం చేస్తారు ఎక్కువ దేశాల్లో రోజుకొకసారి తలస్నానం చేస్తారు అనమాట మన దేశంలోనే వారానికి ఒకసారి తలస్నానం ఇక శుక్రవారం రావాలి కదమ్మా ఆడవారు తలస్నానం చేయాలంటే అంటే ఈ లోపు దురదలు పుట్టాల్సిందే పేలు రావాల్సిందే తలలో గోక్కోవాల్సిందేనా అంచేత చుండ్రు పోవటానికి తలస్నానం సింపుల్ టెక్నిక్ ఎందుకంటే బెస్ట్ మెడిసిన్ ఏమీ లేదు ఏ షాంపూ లేదు కాబట్టి ఈ వేళ్ళు తలస్నానం చేసే టెక్నిక్ని మీరు అప్లై చేయండి చుండ్రుని సింపుల్గా పోగొట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం